వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. నేను మీ రమ్యని. ఈరోజు వీడియోలో నేను మీ అందరితోటి ఒక మంచి రెసిపీ షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. అదేంటంటే కడాయి మష్రూమ్ మసాలా. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం లేట్ చేయకుండా చూసేద్దాం. పదండి. ఇవన్నీ మన కడాయి మష్రూమ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు, అవేంటో చూసేద్దాం. 2 నిమిషాల పాటు కట్ చేసి క్లీన్ చేసుకుని ఉడికించిన మష్రూమ్స్, ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో, సన్నగా తరుక్కున్న ఆనియన్, నానబెట్టుకున్న జీడిపప్పు, క్యాప్సికం, ఆనియన్స్, కొత్తిమీర, అవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాలు, పచ్చిమిరపకాయ, ఆయిల్, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, పసుపు, కారం. దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఈ డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాలన్నీ కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోవాలి. ఇందులో నేను ఏం వేసానంటే 2 చెంచాలు జీలకర్ర, 1 స్పూన్ సోంపు, 1 చెంచాడు మిరియాలు, 1 చెంచాడు లవంగం, చిన్న దాల్చిన చెక్క, కొద్దిగా స్టార్ అనీస్, 1-2 ఎండుమిరపకాయలు, 1-2 చెంచాల ధనియాలు. వీటన్నింటినీ స్లిమ్లోని డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోంచి ఈ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క తీసేసి మిగిలినవన్నీ మనం మిక్సీకి వేసేసుకుందాం. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మన కడాయి మసాలా. మన కడాయి మసాలా ముందుగా రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు ఉన్నాయి కదా, ఇవి మిక్సీలో వేసుకుని ఫైన్ ప్యూరీ చేసుకోవాలి. దీంట్లోనే 1/2 గంట సేపు నానబెట్టిన జీడిపప్పు, వేడినీళ్ళల్లో నానబెట్టాను నేను, ఇది కూడా ఇందులోనే వేసేసి వీటిని ఫైన్ పేస్ట్గా మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా మన టమాటో పేస్ట్ ఎంత ఫైన్గా ఉందో, ఎంత క్రీమీ టెక్స్చర్ తోటి వచ్చిందో. ఖచ్చితంగా ఇంత క్రీమీగా ఇంత ఫైన్ పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం గ్రేవీ రెడీ చేద్దాము. దానికి ముందుగా ఒక పాన్ పెట్టేసుకుని అందులో ఆయిల్ వేస్తున్నాను. ఇది అప్రాక్సిమేట్గా 75 ml ఆఫ్ వాటర్ ఆయిల్ వేసాను. మరియు 2 చెంచాల నెయ్యి కూడా వేసాను. ఇది వేడెక్కనిద్దాం. ఇప్పుడు మన ఆయిల్ హీట్ అయిపోయింది. ఇందులో మనం ఇందాకలా తీసి పెట్టిన దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేస్తున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం సన్నగా చాప్ చేసి పెట్టిన ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవి వేసేస్తున్నాను. ఇది నేను వెజిటబుల్ చాపర్లో వేసి ఎలక్ట్రిక్ చాపర్లో సన్నగా తరిగి పెట్టుకున్నాను. మీకు కావాలంటే మిక్సర్లో కూడా పల్స్ మోడ్లో పెట్టి చేసుకోవచ్చు, అప్పుడు చాలా ఫైన్గా వస్తాయి. సో ఈ ఆయిల్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసాను. దీన్ని బాగా వేగనిచ్చేద్దాం. 1-2 మినిట్స్ వేగిన తర్వాత మనం ఈ గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసి వేసుకుందాము. 3 గ్రీన్ చిల్లీస్ వేసాను. తర్వాత ½ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. దీన్ని కూడా బాగా వేగనిచ్చేస్తాము. పచ్చివాసన పోయే వరకు ఇవన్నీ బాగా వేగాల్సి ఉంటుంది. 1-2 నిమిషాలు వేగిన తర్వాత మన ఆనియన్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మనం సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, ½ స్పూన్ల కారం,
వేసి వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుందాము. ఈ మసాలాలన్నీ కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవుతాయి, దీన్ని కలుపుతూ వేపుకోవాలి, లేదంటే మసాలాలు మాడిపోతాయి. ఇలా కలుపుతూ మరో 2 నిమిషాల పాటు వేగనిచ్చేద్దాం. ఇప్పుడు మనం ఆనియన్స్లోంచి ఆయిల్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ స్టేజ్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కడాయి మసాలా ఉంది కదా, దీన్ని కూడా వేసేస్తున్నాను. వేసేసి ఒక 30 సెకండ్స్ పాటు దీన్ని కూడా వేపేసుకుంటాం. ఈ ఎంటైర్ ప్రాసెస్ హై ఫ్లేమ్లోనే చేయాల్సి ఉంటుంది. హై ఫ్లేమ్లో చేస్తే త్వరగా ఆనియన్స్ వేగిపోయి దాంట్లోంచి పచ్చివాసన పోతుంది అన్నమాట, మన గ్రేవీ కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ కూడా బాగా రిలీజ్ అవుతుంది, అంటే మనం వేసినవన్నీ బాగా ఫ్రై అయిపోయాయని అర్థం అన్నమాట. ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయాయి. ఈ స్టేజ్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో కాజు పేస్ట్ ఉంది కదా, దాన్ని వేస్తున్నాను. దీన్ని ఇప్పుడు ఫ్లేమ్ కొద్దిగా తగ్గించుకుని దీన్ని సిమ్లో పెట్టి ఈ టమాటో కాజు పేస్ట్ని బాగా వేగించాలి. ఇక్కడే మన మసాలా కర్రీకి ఉన్నంత టేస్ట్ అంతా ఇక్కడే ఉంటుందన్నమాట. ఈ స్టేజ్లో టమాటో పేస్ట్ కనుక వేగకపోతే పచ్చివాసన వస్తుంది, మాడిపోతే చేదు వచ్చేస్తుంది. సో జాగ్రత్తగా కలుపుతూ దీన్ని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. 1 నిమిషం తర్వాత మన టమాటో కాజు పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది, ఆయిల్ అంతా రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము మన గ్రేవీకి. నేను అప్రాక్సిమేట్గా 1/2 గ్లాస్ వాటర్ వేసాను. కన్సిస్టెన్సీ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. మన గ్రేవీ అయితే రిచ్ అండ్ క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు ఉన్నాయి కదా, వీటిని వేసేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న టమాటో, వీటన్నింటిని 1-2 నిమిషాల పాటు సిమ్లో మగ్గనిచ్చేద్దాము మన గ్రేవీలోని. 1-2 మినిట్స్ లిడ్ పెట్టి మగ్గించాను, చూద్దాము ఎలా ఉందో. చూసారు కదా, మన గ్రేవీలో వేసిన వెజిటబుల్స్ అయితే దాదాపుగా సగం పైన కుక్ అయిపోయాయి. ఈ స్టేజ్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మష్రూమ్స్ ఇవి. ఇవేంటంటే నేను 1-2 నిమిషాల పాటు ఉడికించి ఆ వాటర్లోని కొద్దిగా సాల్ట్ పసుపు వేసి ఉడికించానన్నమాట. ఇది మష్రూమ్ అన్నది చాలా సాఫ్ట్గా ఉంటుంది, సో ఎక్కువ టైం పట్టదు. జస్ట్ 2 నిమిషాలు మాత్రమే ఉడికించి తీసాను. దీన్ని ఈ గ్రేవీలోకి వేసేస్తున్నాను. వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసిన తర్వాత మరోసారి లిడ్ పెట్టి మరో 3-4 మినిట్స్ పాటు ఈ మష్రూమ్స్ని గ్రేవీలో కుక్ చేసేద్దాం. 3-4 మినిట్స్ తర్వాత లిడ్ తీసి చూసాను, ఆల్మోస్ట్ మన మష్రూమ్స్ గ్రేవీలో బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, ఒక స్పూన్ నెయ్యి వేసి, ఒక 30 సెకండ్స్ పాటు ఫ్లేమ్ని బాగా హైలో పెట్టుకుని వీటినన్నిటినీ కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే.
ఒకసారి హై ఫ్లేమ్లో వీటిని అన్నీ కలిపేసుకుందాము. ఆల్మోస్ట్ మన గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా రిచ్ అండ్ క్రీమీగా ఉంది చూడ్డానికైతేను. రెస్టారెంట్ స్టైల్ కడాయ్ మష్రూమ్ మసాలా రెడీ. ఒకసారి హైలో పెట్టేసాను. దీన్ని ఒక ఉడికొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. మన రెస్టారెంట్ స్టైల్ కడాయ్ మష్రూమ్ మసాలా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడం. రిచ్ అండ్ క్రీమీగా ఉండే, సూపర్ టేస్టీగా ఉండే కడాయ్ మష్రూమ్ మసాలా అయితే రెడీ అయిపోయింది. దీన్ని రోటీతో కానీ, నాన్తో కానీ, జీరా రైస్తో కానీ దేనితోటైనా సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో రెసిపీ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలతోటి మళ్ళీ మీ ముందరకు వస్తాను. అందాక దిస్ ఇస్ రమ్య సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.